హలో వెల్కమ్ బ్యాక్ టు మూవీ మైనింగ్ రవితేజ గారు యాక్ట్ చేసిన ధమాక మూవీ నాకు నచ్చిందా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా నార్మల్గా మూవీ చూస్తే నచ్చుతుంది రవితేజ గారు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్లో చాలా గా పర్ఫార్మ్ చేశారు మూవీలో ఉండే కామెడీ సీన్స్కి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ కొంచెం రొటీన్ ఫార్మాట్లో వెళ్తుంటుంది కానీ కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం వల్ల మూవీ చూస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం ఇక మూవీ ప్లాట్లోకి వెళ్తే మూవీలో ఇద్దరు రవితేజలు ఉంటారు ఒకరేమో రిచ్ ఇంకొకరేమో మిడిల్ క్లాస్ ఇక మూవీలో ఉండే విలన్ అయితే రిచ్ రవితేజ దగ్గర ఉండే ప్రాపర్టీ లాక్కోవాలని చూస్తుంటాడు సో తర్వాత ఏమైంది అనేదే స్టోరీ మూవీలో ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా మనం వింటేజ్ రవితేజన్ అయితే చూడొచ్చు ఈ మూవీ మాస్ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇక ఒక ప్రాపర్ స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లేని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు ఓవరాల్గా అయితే నేను ఒకటి చెప్పగలను మూవీ అయితే అసలు బోర్ కొట్టదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి